భ్యో నమః హరి ఓం. అందరికీ నమస్కారం. ఇప్పుడు శోభకృత నామ సంవత్సరంలో సింహరాశి ఫలితాలు ఎలా ఉంది తెలుసుకుందాం. ఇక్కడ మకర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశి అవుతుందన్నమాట. ఈ సింహరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. ఇది కొద్దిగా రాజపూజ అవమానంలో చూస్తే కొద్దిగా డిఫరెన్సెస్ వ్యత్యాసం కనబడుతుంది. ఆదాయంలో చాలా బాగా వెళుకు ఉందన్నమాట, వీళ్ళకు సేవింగ్స్ ఎక్కువ అవుతుందని చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ రాశి వాళ్ళకు ఈ స్త్రీ పురుషులు అందరికీ సమానమైనమాట. ఈ రాశి ఫలాలు గురు వల్ల బాగుండడం వల్ల ద్వితీయార్థంలో వీళ్ళకు రాహు ప్రభావాల విష్ణు ఫలితాలు కలుగుతూ ఉంటుంది అనమాట. ధనాదాయ విషయంలో కూడా వీళ్ళకు ఏదో విధంగా సర్దుబాటు అవడము, వీళ్ళకు ఎంత ధనం రిక్వైర్మెంట్ ఉన్నా కూడా అది దొరకడము వీళ్ళకు లభించడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల అన్ని ధన విషయంలో అన్ని రకాలుగా వీళ్ళకు మంచిది కలగడం వల్ల ముందుకు వెళ్తూ ఉండడం జరుగుతుంది అనమాట. వీళ్ళకు ఈ రాశి వారికి ఎక్కువ కోపతాపాలు, రాహు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళకు కోపతాపాలు, మూడ్ స్వింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడున్న డిసిషన్ కొద్దిసేపట్టుకుంటారు, ఇప్పుడు మంచోడు ఉంటారు, కొద్దిసేపటికి చెడ్డోడు ఉంటారు అనమాట. మూడ్ స్వింగ్ ఎక్కువ ఉండడం ఇవంతా జరుగుతూ ఉంటుంది. ఇది అక్టోబర్ నవంబర్ తర్వాత వీళ్ళకి అది కుదుట పడేయడానికి ఛాన్స్ జరుగుతుంది అనమాట. అదేవిధంగా వీళ్ళకు ఆదాయంలో నిలకడ ఉన్నా కానీ వీళ్ళకు మనసు నిలకడగా ఉండదు అనమాట. కొద్దిగా ఆరోగ్యంలో వీళ్ళకు కొద్దిగా హెచ్చు తగ్గులు అవడం ఇవంతా జరుగుతూ ఉంటుంది అనమాట. సో బ్లడ్ ప్రెషర్స్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. కొద్దిగా వీళ్ళకు ఆరోగ్యంలో కూడా కొద్దిగా మార్పులు చెరుపులు కనబడుతూ ఉంటుంది, వ్యత్యాసాలు కనబడుతుంది అనమాట. సో వీళ్ళ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేయడం ఇవంతా కూడా మానుకోవాలి. ఆలోచన చేయడం వల్ల వీళ్ళకు ప్రాబ్లం కనబడుతుంది అనమాట. వీళ్ళకు రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకు పీడ కళలు కనబడము, నిద్రపోతున్న భయంకరమైన స్వప్నాలు కనబడము కనబడడం కానీ, వీళ్ళకైతే దుష్ట ప్రయోగాలు అయినట్టు కానీ ఫీల్ అవడం కానీ ఇవంతా జరుగుతూ ఉంటుంది అనమాట. ఏదో జరగరాని జరిగినట్టు వీళ్ళు ఫీల్ అయిపోతుంటారు అనమాట. వీళ్ళకు అదొక పెద్ద సమస్య ఉంటుంది. వీళ్ళకు మనసు నిలకలేకపోవడం పెద్ద సమస్య అవుతుంది అనమాట వీళ్ళకు. దానివల్ల వీళ్ళు కొద్దిగా మెడిటేషన్ ఇట్లాంటి ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది అనమాట. కొద్దిగా మరుపు కూడా, పెట్టిన వస్తువు మర్చిపోవడం ఇవంతా కూడా జరగడం ఇదంతా కనబడుతుంది అనమాట. కొద్దిగా వంశంలో సూతకాలు రావడం ఇవంతా కూడా కనబడుతూ ఉంది అనమాట. వీళ్ళకు కావలసిన గృహ కృత్యాలు అంటే ఇంటికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చోవడం అంతా కూడా చాలా బాగుందని చెప్పవచ్చు అనమాట. లోపల ఆందోళనను వీళ్ళు వదిలేయాలని మాత్రం చెప్పగలుగుతాం అనమాట. ఏ విషయం వీళ్ళు పైకి చెప్పరు, లోపలనే ఆందోళన పడడం, మనసులోనే కుంగిపోవడం జరుగుతూ ఉంటుందని చెప్పచ్చు. దీని నుండి బయటపడాలి. ప్రతి విషయంలోనూ ఆటంకం కొద్దిగా ఏర్పడుతుంటుంది, అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు, దాని నుండి బయటపడుతూ ఉంటారు అనమాట. బంధుద్వేషం ఎక్కువ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరిని అంత ద్వేషం చేయదండి, మన మనసులో ఉన్న ఆ వ్యత్యాసం ఎదుటి మనిషి పైన అలా కనబడుతుంటుంది అని చెప్పచ్చు అనమాట. అందుకని విద్వేషం చేయడము, ద్వేషం చేయడం అంతా కూడా మానుకోవాల్సింది తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకు ఆదాయ వ్యవహారాలు అన్ని రకాలుగా ఉన్నా కూడా ఈ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాత్రం అట్టుంటుంది అనమాట. అక్టోబర్ నవంబర్ తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోతుంది అనమాట. దీనికి భయపడాల్సిన పని లేదు. మనసులో మనకు కలిగే వికారాలే అలా అనిపిస్తుంటాయి అనమాట. యద్భావం తద్భావం తింటాం కదా, అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకు కూడా అక్టోబర్ వరకు వీళ్ళకు అక్టోబర్ తర్వాత అన్ని కూడా అనుకూలిస్తుంది అనమాట. వీళ్ళకి తర్వాత ట్రాన్స్ఫర్లు అవ్వడం, వీళ్ళు అనుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అవ్వడం, వీళ్ళ ఇచ్చా ఆ ట్రాన్స్ఫర్ అనమాట, వీళ్ళు అనుకున్న స్థలాలకు పోవడము, దానివల్ల వీళ్ళకు లాభం కలగడం జరుగుతుంది అనమాట. వీళ్ళకి ఉద్యోగస్తులు చాలా మంది నిందారోపణలు ఎదుర్కోవాల్సిన పని మాత్రం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే మనసు, మీ మనసే మీకు శత్రువు అవుతుంది. చాలా కేర్ఫుల్గా బ్యాలెన్స్డ్గా ఉండాల్సి వస్తుందని మాత్రం చెప్పగలుగుతాను. తర్వాత ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు అనిపిస్తుంది. అయినా నష్టాలు అంతగా ఉండవు, లాభము అంతగా ఉండదు, పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. పార్ట్నర్షిప్ విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలని మాత్రం తెలియజేస్తున్నాము. సో విద్యార్థులకు ఈ సంవత్సరము చదువు పైన శ్రద్ధ బాగుంటుందని చెప్పచ్చు. వీళ్ళకు గురువు యొక్క సంచారం వీళ్ళకు బాగా అనుకూలిస్తుంది అనమాట. వీళ్ళు 9వ ఇంట్లో అనుకూలిస్తుంది అనమాట. కొంతమందికి ఈ బిజినెస్ రిలేటెడ్ విద్యార్థులకు కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఈ సంవత్సరం వీళ్ళకు గురు బలం బాగుంటుంది కాబట్టి, వీళ్ళకు గురువు యొక్క అనుకూలం ఉంటుంది కాబట్టి వీళ్ళు అన్ని రకాలుగా ముందుకు వెళ్తారు. వీళ్ళకు ఆ తర్వాత ద్వితీయార్థంలో మాత్రము
కొద్దిగా ద్వితీయార్థంలో మాత్రం కొద్దిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. ఆ జాగ్రత్తలు ఏంటంటే మంగళ శనివార నియమాలు పాటించాల్సి వస్తుంది. తర్వాత శివాలయాలు రుద్రాభిషేకాలు, వీలుంటే ఇంట్లో అభిషేకాలు చేసుకోవడము, రాహుకేతువులకు జపము, హోమం చేసి చేయడం వల్ల చాలా అనుకూలమైన పరిస్థితి అనుకూలమైన పరిస్థితులు కలుగుతుందని చెప్పచ్చు అనమాట. రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించుకోవాలి. దీనికి సంబంధించి జపాలు, రాహుకు సంబంధించిన జపాలు, కేతువుకు సంబంధించి జపాలు చేసుకోవడము చాలా బాగుంటుంది. శివుని ఆరాధన మాత్రం మర్చిపోకండి. ఎటువంటి బాధలు ఉన్నా కూడా శివుని ఆరాధన చేస్తే అన్ని తగ్గిపోతుంది అనమాట. ఇంకా ఎక్కువ రిజల్ట్స్ కావాలి అనుకుంటే దుర్గా సప్తసతీ పారాయణము, చండీ పారాయణము, తర్వాత లలితా సహస్రనామ పారాయణం కూడా చేయడం వల్ల కూడా మానసిక స్థితి మా దృఢంగా ఉంటుంది అనమాట. మీరు అది చేసుకోవడం చాలా మంచిదని తెలియజేస్తున్నాము. ఇది మనం రాశి పైన చూపిస్తున్న ఫలితాలు మాత్రమే తెలియజేస్తున్నాము. మన వ్యక్తిగత జాతకాల్లో యాక్చువల్గా తెలుసుకోవాలంటే మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవాలి. అక్కడ ఈ గ్రహాలు మెయిన్ ఏదంటే శని రాహుకేతువులు గురువుల యొక్క ప్రభావం జాతకంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, లాభమా నష్టమా, మనకి ఏం చూపిస్తుంది అక్కడ, ఈ సంచారాలు ఎలా ఉన్నాయి చూపిస్తుంది అక్కడ, దాన్ని చూసి తెలుసుకోవడం వల్ల మనశ్శాంతత కలుగుతుంది. వేరే ఎక్కువ ఆందోళన చెప్పని ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ రాశి వారు ఎంత ఉన్నా కూడా భగవన్ నామస్మరణతో, భగవంతుని ధ్యానంతో అన్నీ కూడా సరిపోతుందని చెప్పగలుగుతాము. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.